జడ్జిగా తన యొక్క పాత్రను కూడా ఘోషితం ఉంటాడు. అందుకే నర్సిరెడ్డి గారిని పిలవడం జరిగింది. ఆయన వచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ పుస్తకానికి సంబంధించినటువంటి రూపకర్త, దీనికి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని తయారు చేసి దీనికి ఒక రీసెర్చ్ వర్క్ మొత్తం మన ముందు చేయాలి. తిరుమలరావు గారు మాట్లాడతారు. నమస్కారం. నిజానికి ఈ పుస్తకానికి గౌరవ సంపాదకుడు అని సంపాదకుడు నా పేరు పెడితే నేను ఇక్కడ ఉన్నాను. కానీ ఈ పుస్తకానికి 12 మంది రచయితలు ఉన్నారు. వారిలో ప్రకాష్ గారు, శివనాగిరెడ్డి గారు, మిత్రులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వామ్యమే. కాకపోతే ఏమిటంటే అక్కడ ఒక జలాశయం, ఒక శిల్ప తోరణం, శిల్ప సంపద, జల సంపద, శిల్ప సంపద ఒకే చోట ప్రపంచం అప్పుడపరిచే విధంగా నిర్మించినటువంటి కాకతీయులు, రేచర్ల, ముఖ్యంగా రేచర్ల రుద్రుడి గురించి జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ పుస్తకాన్ని ఇవాళ ప్రత్యేకించి విడుదల చేసుకుంటున్నాం. 800 క్రితం ఇదే రోజు ఆలయం నిర్మించబడింది. 1972లో యునెస్కో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని తెలిసో తెలియకో ఇదే రోజున ప్రకటించింది. ఈ రెండూ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి మహత్వత ఉంది. పుస్తకంది 3వ అంశం అది చివరిది. ఈరోజు ఎందుకు తీసుకొచ్చాము అని అంటే దాని అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ సంస్థలు నిన్న మొన్న దానికి ఆపద ఉందని తెలిసినప్పటికీ కూడా పట్టించుకోకుండా దేవాదుల ప్రాజెక్టు వల్ల రామప్ప ఆలయం అక్కడ ఉన్న కట్టడాలు చెరువుకి కూడా ముప్పు ఉందంటే మాట్లాడని వాళ్ళు, కాంట్రాక్టర్లకి వత్తాసు పలికినటువంటి వాళ్ళు, అక్కడ సారీ టు సేవ్ దట్ అక్కడ ఇంటాక్ ఇన్ఛార్జీలు, ఇంటాక్ సభ్యులు కూడా ముందుకు రాని కాలంలో హైదరాబాద్ నుంచి ఇక్కడ కూర్చున్న మిత్రులు అందరము వెళ్ళి దానిని ఆపగలిగాము, ఆలోచింపజేయగలిగాము. రాదా ఎన్జిఆర్ఐ వాళ్ళతో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మిత్రులతో అందరితో మాట్లాడి చూడండి మీరు కళ్ళు తెరవండి అని చెప్పితే అది మిగిలింది. కాబట్టి వాళ్ళందరూ ఆలయంలో విలాసిని నృత్యాలు చేసుకోగలుగుతున్నారు. ఎంత విచిత్రం అండి. ఇవాళ పత్రికల్లో హైలైట్ చేశారు, చాలా సంతోషం. రామపై హైలైట్ జరగాల్సిందే. కానీ అక్కడ ఎవరైతే ముప్పుకి ముప్పు వాటిల్లుతున్నదన్నప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చున్న వాళ్ళు ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. అది విశాఖం వారసత్వ సంపద. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని కాపాడుకునే హక్కు ఆ దేశవాసులకే కాదు, ప్రపంచ పౌరుడిగా ఆ హక్కు ఉండాలని మనం పోరాడాలి. అది తెలంగాణ వాళ్ళు, తెలంగాణ వాళ్ళే కాదు ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ముప్పుని, ఆ విధ్వంసాన్ని కూడా మాట్లాడాలి. ఇవాళ ఒక స్ట్రక్చరల్ వైలెన్స్ మన ముందు కళ్ళ ముందు ఉన్నది. అది పౌర హక్కులు కావచ్చు, హ్యూమన్ రైట్స్ అనేది కావచ్చు, కల్చరల్ హెరిటేజ్ లోనే కావచ్చు, ఫోక్ అండ్ ట్రైబల్ ఆర్ట్స్ పెర్ఫార్మెన్స్ మ్యూజిక్ లోనే కావచ్చు, ఈ విధ్వంసం కొనసాగుతున్నది. ఈ విధ్వంసాన్ని రామప్పని మనము అనుకోను అనుకోకున్నాను కొంత నిర్వహించగలిగాము. ఈ స్ఫూర్తితోటి వీటన్నింటినీ మనం ఆ విధ్వంసాన్ని ఆపగలిగేటువంటి పరిస్థితికి మనం రావాలని, వచ్చే ఏడాదికి మరింతగా ఒక నిర్మాణాత్మకంగా, నిర్మాణాత్మక హింసని నిర్మాణాత్మక చైతన్యంతో మాత్రమే మనము ఆపగలం. కాబట్టి మిత్రులారా, ఈ స్ట్రక్చరల్ వైలెన్స్ని మీరు గుర్తించండి. అది ప్రజలని విషాదం చేస్తున్నది, విషాద పరిస్థితికి గురి చేస్తున్నది. అందులో జీవితాలే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి హక్కు పుత్తంగా వచ్చినటువంటి వారసత్వం కూడా నశించిపోతున్నది. ఆ వారసత్వంకి సంబంధించినటువంటి ఓనర్షిప్ లేదు, అది సమిష్టి. ఇది ఆ సమిష్టి వారసత్వాన్ని ఇవాళ మనం కోల్పోతున్నాం. ఇంతకాలం వ్యక్తిగతమైనటువంటి వారసత్వాల గురించి మాట్లాడాము మనము, కానీ ఇవాళ సామూహిక వారసత్వాన్ని మనం కోల్పోయే పరిస్థితికి వచ్చాం. దాన్ని కాపాడుకోవడంలో భాగంగానే ఇవాళటి ఈ రోజు ఈ 3 అంశాలు ఈ రోజున
ఉన్నాయి కాబట్టి దీనిని ఒక చారిత్రక ప్రాధాన్య దినంగా నేను భావిస్తూ ముగిస్తున్నాను।